ఈవీఎంలపై మస్క్ చీకట్లు. అమెరికాలో వీటిని వాడొద్దన్న టెస్లా అధినేత, మరోసారి గడమెత్తిన కాంగ్రెస్, తోసిపుచ్చిన భాజపా. ఈవీఎంల గురించి మనం మాట్లాడదాం బాయ్. ఈవీఎంల గురించి ఓడిపోయిన వాళ్ళందరూ ఈవీఎంల మీద పడతారు, గెలిచిన వాళ్ళందరూ ప్రజాస్వామ్యం అంటారు. ఈవీఎంలు ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి కూడా ఈ చర్చ వస్తూ ఉంది. భారతదేశంలో మనం వాడేటటువంటి ఈవీఎం, ఎలాన్ మస్క్ చేసిన కామెంట్లు అమెరికాకి, అమెరికాలో ఉండే ఈవీఎంలు ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటాయి, వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. మన దానికి అసలు ఇంటర్నెట్, బ్లూటూత్ కానీ, వైఫై కానీ, ఇంటర్నెట్ సౌకర్యం కానీ ఏవి ఉండవు. వాటిని ఎలా హ్యాక్ చేస్తారు? ఆత్మలై దూరిపోతారా? ప్రేతాత్మలై చేరిపోతారా? ఎన్ని సందర్భాల్లో దీన్ని ప్రూవ్ చేయాలి? వీవీప్యాట్లు అని ఒక క్లారిటీ ఉన్నది, ఇన్ని ఇన్ని జరుగుతా ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఇన్ని మాటలు పడాల్సిన అవసరం ఏంటి? ఆ కాంగ్రెస్కి 99 సీట్లు ఎందుకు వస్తాయి? ఏం చేస్తారు మహా అయితే? ఈవీఎంలు హ్యాక్ చేసి ఒక 5 అధికారంలోకి బలంగా రావచ్చు కదా భాజపా. వాళ్ళకి నచ్చినటువంటి ఆ చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పోతే పోయింది, ఒకసారి అధర్మంగా వెళ్దామని చెప్పేసి ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? ఎక్కడో ఒక చోట్ల టెక్నికల్గా మొరాయించడం చూసాం, కానీ ఈవీఎంలు మోసం చేయడం చూడలేదుగా. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ప్రజల తీర్పే కనిపిస్తూ ఉంది. నిర్మోహమాటంగా కాంగ్రెస్ చేసిన గ్యాంబ్లింగ్ వల్ల కాంగ్రెస్కి వచ్చిన సీట్లు కనిపిస్తూ ఉన్నాయి. 99 సీట్లు వచ్చినాయి, 232 సీట్లు ఇండి కూటమికి వచ్చినాయి. అవేనా నార్మల్ నెంబరా? మోదీ ఇంత చేసినప్పటికీ, మోదీ 10 గత పాలకులతో పోల్చుకుంటే ఎన్నో సంస్కరణలు, ఎన్నో గొప్ప పనులు చేసినప్పటికీ ఆయన 240 దగ్గర ఆపేశారు, 232 దగ్గర ఇండి కూటమిని తీసుకొచ్చి పెట్టారు. ఇంత పెద్ద నెంబర్స్ ప్రజలు ఇస్తే ప్రజల యొక్క ఆ హక్కుని, ఓటు వేసే విధానాన్ని, వాళ్ళ ఆలోచనల్ని అవమానిస్తున్నట్టే కదా. ఆ ఎలాన్ మస్క్ ఏం మాట్లాడుతున్నాడు? ఎలాన్ మస్క్ మాట్లాడేది ఆయన దేవుడా? ఎలాన్ మస్క్ పెద్ద అన్ని తెలివితేటలు ఉన్నాయా? ఎలాన్ మస్క్ మాట్లాడింది శాటిలైట్ల ద్వారా హ్యాక్ చేయొచ్చు అని చెప్పింది అమెరికాకు సంబంధించిన, అమెరికాలో ఉన్న ఈవీఎంలు, అమెరికా ఈవీఎం వర్సెస్ ఇండియన్ ఈవీఎం అని కొట్టి చూడండి. ఇదే అదనగా ఇటు ఇక్కడ ఏపీలోనా అంటే ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఇదే అదనగా, ఈవీఎంలు మమ్మల్ని ఓడించే ప్రజలు కాదు, మిమ్మల్ని ఓడించింది. ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని ఓడించారు అని తెలుసుకోకుండా ప్రజలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గట్లుగా మీరు వెళ్ళకపోతే, ఈవీఎంలు లొట్ట పీస్ అంటూ దీంట్లోనే ఉండిపోతే ఇంక జీవితకాలం ఈవీఎంల మీద పడి ఏడవటమే. 140 మంది జనాభా ఉన్నారు మన దేశంలో. ఈ 140 మంది జనాభా గల మన దేశంలో ఇప్పుడు మనం మళ్ళీ స్లిప్పుల ద్వారా చేస్తే, స్లిప్పుల ద్వారా స్కామ్ జరగదా? స్లిప్పుల ద్వారా ఇంకా ఎక్కువ ప్రమాదం ఉన్నది. చింపేస్తే పోతుంది, తగలబెట్టేస్తే పోతుంది, ఇలా నలిపేస్తే పోతుంది, కౌంటింగ్లో దొంగలెక్కలు పెడితే అయిపోతుంది. సీసీ కెమెరాల సాక్షిగా ఎవరెవరు దేనికి ఓటు వేస్తున్నారు, ఎంతమంది ఏం జరుగుతుందని నీటికి కనిపిస్తూ ఉన్నా కూడా దీన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. టెక్నాలజికల్గా అప్డేట్ అవ్వాలంటారు, టెక్నాలజికల్గా అప్డేట్ అవ్వడం వీళ్ళకి నచ్చదు. జనరల్గా అభివృద్ధి చెందేటటువంటి భారతదేశాన్ని అడ్డుకోవాలని చూసేటటువంటి శక్తులకు ఇలాంటి ఒక అవకాశాలు. ఈ ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ ఆధారంగా వీళ్ళందరూ కూడా చెలరేగిపోతూ ఉన్నారు. దాన్ని భాజపా ఖండిస్తూ ఉంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. కావాలంటే వచ్చి ఎవరికి ఏ అనుమానం ఉన్నా లైవ్లో పరీక్షించుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు దాన్ని నిరూపణలు జరిగాయి, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేశారు, సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది ఈవీఎంలు హ్యాక్ చేసే అంత సులభంగా లేవు, హ్యాక్ చేయలేరు. అటు బ్లూటూత్ లేదు, ఏమీ లేదు, ఎలా చేస్తారు? ఒకటి దాన్ని పగలగొట్టేయాలి, పేల్చేయాలి, బాంబులు పెట్టి అట్లా అయితే ఏదో చేయొచ్చు. కానీ ఒకరికి ఓటేస్తే ఒకరికి పడ్డం అనేది జరగదు, జరగనే జరగదు. 543 లోక్సభ సీట్లలో ఎన్ని లక్షల ఈవీఎంలు ఉంటాయి, ఇన్ని లక్షల ఈవీఎంలను ఎలా మేనేజ్ చేస్తారబ్బా? బేసిక్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు మళ్ళీ ఆ పాతకాలపు రోజులకు తీసుకెళ్ళి పడేయాలని చెప్పేసి వీళ్ళందరూ, ఇప్పుడు క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలిక్యులేటర్ని ఎవరైనా హ్యాక్ చేయగలరా? దానికి వైఫై ఉండదు, బ్లూటూత్ ఉండదు. ఒక క్యాలిక్యులేటర్ని నువ్వు హ్యాక్ చేయలేవే, నువ్వు ఒక ఈవీఎంని ఎలా హ్యాక్ చేస్తావు? ఈ దమ్మున్న మొగాళ్ళు ఎంతమంది ఉన్నారో, మాట్లాడుతూ ఉన్నారో, వీళ్ళందరికీ ఒకటి క్యాలిక్యులేటర్ ఒకటి ఇస్తా, దాన్ని హ్యాక్ చేయమని చెప్పండి. నేను ఒక నెంబర్ కొడితే వాళ్ళు ఒక నెంబర్ రిప్లై వచ్చేలా చూడకండి, చేయలేరు. సో అలాగే ఈవీఎంలు కూడా అంతే. ఇంక వీళ్ళు మాట్లాడవచ్చు క్యాలిక్యులేటర్లో లోపల ప్రోగ్రామింగ్ మార్చవచ్చు కదా అని. అట్లా ఎన్ని ప్రోగ్రామింగ్లు మారుస్తారు? దొరికిపోతారుగా అడ్డంగా, ఒక ఈవీఎంను కొట్టుకున్నా దొరికిపోతారుగా? దాని బేస్ మీద సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది కదా. సో ఎన్నికల కమిషన్ని అనుమానిస్తాం, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అనుమానిస్తాం, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని అనుమానిస్తాం, సిబిఐని అనుమానిస్తాం, ప్రతీది అనుమానిస్తాం. ఎందుకంటే మనం సుద్దపూసలం కాబట్టి మన మీద ఎవరైనా ఏదైనా ఎలిగేషన్ వేస్తే ఆ వ్యవస్థలే తప్పు, మనం కాదు.
అందుకే ఈ అవస్థల్లో ఉన్నారు వీరు. 2029 కూడా వీళ్ళ గట్టి గుణపాఠం వస్తుంది ఇట్లానే బిహేవ్ చేస్తే. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సాక్షి పత్రికలో ఏదైతే ఋషికొండంతో దానికి కౌంటర్ ఇవ్వకుండా కేవలం దీని మీదే మాట్లాడడం జరిగింది. దీన్ని అంటారు సన్నాయి నొక్కులని. పనికిమాలిన మాట్లాడేవన్నీ ఈవీఎంల గుట్టు విప్పేదెవరు అని పెద్ద క్వశ్చన్ మార్క్ చేసి సాక్షిపత్రిక వేసిన కథనం ఇది. అంటే ఈవీఎంల ద్వారా గెలిచారు అదొక సంతృప్తి, ఓడిపోయిన వాడికి అదొక సంతృప్తి. ప్రజలు మాకు ఇచ్చినటువంటి పొజిషన్ విపక్షం, మేము ఇక్కడ ఉండి ప్రజల తరపున వాణి వినిపిస్తాం, ఇది మాకు ప్రజలు ఇచ్చిన అవకాశం, గెలిపోయినా ఓటమైనా అని హుందాతనంగా వ్యవహరించకుండా ఇలా కనిపిస్తూ ఉండి ఇలా మాట్లాడుతూ ఉంటే ఈ రకమైన వ్యవహారాల ఎలాన్ మస్క్ చేసిండు. వీ షుడ్ ఎలిమినేట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, ద రిస్క్ ఆఫ్ బీయింగ్ హ్యాక్డ్ బై హ్యూమన్స్ ఆర్ ఏఐ వైల్ స్మాల్ ఈజ్ స్టిల్ టూ హై అని ఏదో పెట్టిండు ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ గురించి. అయితే దీన్ని తీసుకొచ్చి మన భారతదేశానికి అప్లై చేసి రకరకాల కామెంట్స్, ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాల అక్రమాలు వెలుగులోకి. ముంబైలో గెలిచిన శివసేన షిండే అభ్యర్థి రవీంద్రపై దర్యాప్తు, ఆయన బంధువు మొబైల్తో ఈవీఎంను ఆపరేట్ చేసినట్లుగా ఆరోపణలు. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని నిర్ధారణ వస్తే పక్కాగా చెప్తున్నా, అప్పుడు మనం కూడా మాట్లాడదాం ఈవీఎం గురించి. ఫోన్తో ఈవీఎంలను ఆపరేట్ చేయడం అసాధ్యం. ఒకవేళ ఆపరేట్ చేయాలి అంటే ఒకవేళ అదే ప్రాబ్లం ఇది ఉంటే ఏదో వైరింగ్తో కనెక్షన్ ఉండాలి. మనం ఈ స్క్రీన్ మీద మనం ల్యాప్టాప్ మనం కనెక్ట్ చేస్తే అవుతుంది, ఎలాగైతే దానికి ఒక కేబుల్ ఉంటుంది, లేదా బ్లూటూత్ ఉండాలా, లేదా టీమ్ వ్యూర్ ఉండాలా, అంతే కదా. ఇలాంటివి ఏమైనా ఉంటే సాధ్యమవుతుంది. అట్లా కాకుండా ఎలాగ చేసేస్తారు అంతమంది అన్ని సీసీ కెమెరాల సాక్షిగా? ఇది ఒక ఎలిగేషన్ అంతే. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదన్న టెక్ దిగ్గజం ఎవరికి టెక్ దిగ్గజం అయినా? ఆయన ఒక వ్యాపారవేత్త, పైసలు ఉన్నాయి, పెట్టుబడులు పెట్టిండు, కొన్ని విభాగాల్లో ఎదిగిండు. ఏఐ ద్వారా ఈజీగా హ్యాక్ చేయొచ్చునంటూ ట్వీట్. ముంబై ఘటన నేపథ్యంలో ఈవీఎంలపై రాహుల్ గాంధీ అనుమానాలు. ఏపీలో నాకు యూపీలో అనుమానాలు వస్తున్నాయి రాహుల్ గాంధీ. యూపీలో వీళ్ళందరూ మేనేజ్ చేసారు ఈవీఎంలను కాదు, మనుషుల్ని మేనేజ్ కూడా కాదు, మోసం చేశారు. మోసం చేసి ఇన్ని సీట్లు గడించినటువంటి రాహుల్ గాంధీ మళ్ళీ ఇప్పుడు ఈవీఎంల మీద ఒక పని చేద్దాం. అఫ్కోర్స్ ఒక ఎన్నికలు జరగాలి అంటే ఆ ప్రక్రియ మొదలవ్వాలంటే దగ్గరగా ఓ 50,000-60,000 కోట్లు పోతాయి, మన డబ్బే పోతుంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే రాహుల్ గాంధీకి వచ్చిన 99లో సగానికి పైగా పోతాయి. యూపీలో 1,000 ఓటు యూపీ సీట్లని మళ్ళీ బీజేపీకి వచ్చేస్తాయి. ఎందుకంటే వీళ్ళు మోసం చేశారు కదా, 8,500 నెలకిస్తామని మోసం చేశారు కదా. ఏపీలో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు ప్రజలు నేతల అనుమానాలు. మా ఓట్లు ఏమయ్యాయంటూ ఇప్పటికే ప్రశ్నిస్తున్న జనం. 39% ఓట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి, 45% ఓట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడికి. లాస్ట్లో ప్రీవియస్ టైంలో జగన్మోహన్ రెడ్డికి 50% వస్తే చంద్రబాబు నాయుడికి 40% వచ్చినాయి. ఈసారి చంద్రబాబు నాయుడికి 5% పెరిగాయి బికాజ్ ఆఫ్ ద కూటమి. జగన్మోహన్ రెడ్డికి 10% ఓట్లు తగ్గాయి. ఒకవేళ ఈవీఎంల ట్యాంపరింగే జరిగితే ఆ 10% కూడా ఎందుకు తగ్గుతుంది? మొత్తం 20-30% తగ్గాలి కదా. వైకాపా నేతలు దీన్ని విడిచిపెట్టండి, అవసరం లేదు, ఇది నాన్సెన్స్ టాపిక్. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించిన ఉండవాలి. ఆ ఉండవాలి ఒక మేధావి. ఇప్పుడు మనం చూసి దీని ఆ మేధావి వ్యాఖ్యలను పట్టుకుని వచ్చి మనం మాట్లాడాలి. మరి టైంపాస్ కబుర్లు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాటలన్నీ ఆరోపణలకు బలం చేకూర్చేవి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదన్న రాహుల్. ఇక్కడ చూడండి, రాహుల్ గాంధీ విమర్శిస్తున్నాడు అనుకుంటా, దాన్ని పరిగణలోకి తీసుకుందాం. విపక్షంలో ఉన్నాడు, అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక బలం ఉంటుంది అధికారుల్ని మేనేజ్ చేయడానికి. సో వాళ్ళు ట్యాంపర్ చేశారు. ఇక్కడ మళ్ళీ దీన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ వైకాపా నేతలు వీళ్ళు అధికారంలో ఉండి అపోజిషన్లో ఉండే వాళ్ళు ఈవీఎంలను హ్యాక్ చేస్తారా? ఓహో, కూటమిలో భాగమయ్యారు కాబట్టి బీజేపీతో హ్యాక్ చేశారనా? ఈవీఎంలు కాబట్టి బదులు కొట్టేశారు. మన ఈవీఎంలు అయినా పిన్నెల్లు ఏం చేసిండు? బదులు కొట్టేసిండు వైకాపా నేత. మరి ఇక ఇవైతే ఇంకా తగలబెట్టేస్తారేమో. మరి ఎన్ని ఆరోపణలు వస్తున్నా నోరు విప్పని సీఈసీ కూటమి నేతలు బహిరంగంగా పరీక్షిస్తే తప్ప రహస్యం వేడదంటున్న టెక్ నిపుణులు. ఇలాంటి సందేహాల వల్లే ఈవీఎంలకు స్వస్తి చెప్పిన ప్రపంచ దేశాలు స్వస్తి చెప్పడానికి ఒక రీజన్ ఉన్నది. వాళ్ళ జనాభా ఎంత? మన రాష్ట్రాల్లో జిల్లాల సైజుల్లో కూడా ఉండవచ్చు. కొన్ని దాదాపుగా 100కు పైగా దేశాలకు మన జిల్లాల్లో ఉండే జనాభా ఉండదు. వాళ్ళు ఏమన్నా పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఆ పంచాయతీ పెట్టుకోవడానికి టైం ఉంటుంది. 140 కోట్ల మందికి ఈ స్లిప్పుల ద్వారా చేయాలి అంటే వాటికి స్టాంపులు, ఇదంతా వ్యవస్థ. ఎన్ని రకాల అక్రమాలు జరగవచ్చు. ఒక గుర్తు మీద బదులు ఇంకో గుర్తు మీద వేయవచ్చు, 2 గుర్తులకు మధ్యలో పడవచ్చు, అవి తెచ్చలవు అనమాట ఆ ఓట్లు. అప్పట్లో అలాగే ఉండేది వ్యవస్థ. అది వ్యవస్థ కదా అవస్థ. మనం అప్డేట్ అవుతా ఉన్నాం, దాన్ని వినియోగించుకోవాలి. దీని మీద పడి ఏడిస్తే ఇంకేం మాట్లాడతాం చెప్పండి. అలాగే
బహిరంగంగా పరీక్షిస్తే తప్ప రహస్యం వీడదంటూనే టెక్ నిపుణులు అంటా ఉన్నారు కదా. ఇంతకుముందు ఆల్రెడీ దీన్ని పరీక్షించడం జరిగింది, కొన్ని వీడియోలు ఉన్నాయి మనం అవైలబుల్గా చూడొచ్చు. అలాగే కొన్ని ఫేక్ వీడియోలు కూడా ఉన్నాయి, ఈవీఎంలు తప్పు అని చెప్పేటటువంటి కొన్ని ఫేక్ వీడియోలు కొన్ని సంస్థలు కూడా పుట్టుకొచ్చినాయి, అవన్నీ ఫేక్. అలా కాకుండా సరే ప్రభుత్వం ఒకవేళ రేపొద్దున్న ఈవీఎంలను తీసుకొచ్చి, ప్రభుత్వం మీన్స్ ఈసీ ఈవీఎంలను తీసుకొచ్చి ఎలివేట్ చేసింది అనుకుందాం, ఈవీఎంలు కాదు ఇవి ప్రభుత్వం మేనేజ్ చేసిన ఈవీఎంలు, అందుకని ఇక్కడ ఇవి కరెక్ట్గానే ఉంటాయి, ఏవైతే ఎలక్షన్స్కి వెళ్తాయో ఓటింగ్ సరళకి వెళ్తాయో వాటి అవి తేడా ఉంటాయంట. ఇట్లా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, నిజాన్ని యాక్సెప్ట్ చేయనటువంటి మేధావులు వీళ్ళంతా, ఇది వీళ్ళకే బూమరంగ్ అయ్యే అవకాశం ఉంది. మహా ఈవీఎం వివాదం, ముంబై నార్త్ వెస్ట్లో 48 ఓట్లతో నెగ్గిన శివసేన అభ్యర్థి మొబైల్ ఫోన్తో ఈవీఎంను హ్యాక్ చేశారంటూ ఆరోపణలు. ఒకవేళ మొబైల్ ఫోన్తో ఈవీఎంను హ్యాక్ చేస్తే 48 ఓట్లు ఎందుకు, 4800 ఓట్లతో 48 ఇలాగా ఈ 2-digit తేడాతో గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వైకాపా నేత కూడా ఒకరు ఉన్నారు, ఐ థింక్ 25 ఓట్ల తేడాతో గెలిచారనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. సో ఈవీఎంలకు స్వస్తి పలకాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ అంతకుమించి ఏం ఆలోచిస్తాడు, పారాసిటమాల్ 500 గ్రాముల నుంచి 650 గ్రాములు పెరిగింది, ఈ 150 గ్రాములు దాని ఈ 150 గ్రాములు అవినీతి చేసింది బీజేపీ అంటూ మాట్లాడాడు. అంత మేధావి ఈవీఎంల మీద ఏం మాట్లాడతాడు ఇంకా. సో ఇదంతా కూడా నాకు తెలిసి మళ్ళీ మన యొక్క ప్రజాస్వామ్యాన్ని, అర్థవంతమైనటువంటి అక్యురేట్ ఓటింగ్ సరళిని వెనక్కి లాగేటటువంటి ప్రక్రియ. దీని ట్రాప్లో మనం పడకూడదు. ఈవీఎంలు హ్యాక్ జరగనే జరగవు. నేను ఉదాహరణ చెప్పా, ఒక క్యాలిక్యులేటరే సాధ్యం కాదు హ్యాక్ చేయటం. ఒక పర్టిక్యులర్ నీట్గా ప్రోగ్రామింగ్ మనకు లెక్కలు చెప్పేటటువంటి ఒక క్యాలిక్యులేటర్ తీసుకోండి, ఏది మొబైల్లో ఉండే క్యాలిక్యులేటర్ కాదు, ఓన్లీ క్యాలిక్యులేటర్ ఉంటాడు డిజిటల్ క్యాలిక్యులేటర్ తీసుకోండి, దాన్ని హ్యాక్ చేయమని చెప్పండి. ఎంత పెద్ద దిగ్గజం వస్తాడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మొత్తం టీంని పెట్టేసి హ్యాక్ చేయమని చెప్పండి ఒక క్యాలిక్యులేటర్ని. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సేమ్ లైక్ దట్ ఈవీఎం ఆల్సో.